రాష్ట్రంలో ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో ఒకటిగా పేరొందుందే కందూరు రామలింగేశ్వర స్వామి దేవస్థానం. కాశీ తర్వాత కందులూరులోనే కనిపించే కదంబ వృక్షాలతో దక్షిణ కాశీగా పిలువబడుతోంది. స్వామి బ్రహ్మోత్సవాల కోసం ముస్తాబవుతున్న వేళ ఆలయ ఏర్పాట్లపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. మహబూబ్నగర్ జిల్లా అడ్డాకల్ మండలం కందూరు రామలింగేశ్వర స్వామి దేవస్థానం కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం. కందూరులోని రామయ్య గుట్టపై వెలసిన స్వామి గర్భిణి భక్తురాలు కష్టాన్ని చూసి ఆమె వెళ్లిన చోటుకు వస్తానని మాటిచ్చారట. తేజవంతమైన కాంతితో రథదారుడై భీకర శబ్దాలతో స్వామి వెంట వస్తుంటే భయంతో మహిళ వెనుదిరిగి చూడగా స్వామి అక్కడే స్వయంభూగా వెలిసారని ప్రతీతి. తర్వాత చోళులు కాకతీయులు ఈ ఆలయాన్ని నిర్మించారని చరిత్ర. కోనేరు చుట్టూ కనిపించే కల్ప కదంబ వృక్షాలు ఒక్క కాశీలోనే దర్శనమిస్తాయి. అందుకే కందుకూరును దక్షిణ కాశీగా పిలుస్తుంటారు. ఈ కదంబ వృక్షాల కింద నిద్రిస్తే కోరిన కోరికలు తీరతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ కార్తీక మాసం శ్రావణ మాసంలో శివరాత్రికి చాలా జనాలు వస్తారు. అభిషేకాలు నిత్య అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. కామల పౌర్ణమి హోలీ పౌర్ణమి రోజు ఇక్కడ జాతర జరుగుతుంది. ఇక్కడ ఉన్న కల్పవృక్షాలు కాశీలో మరి కందూరులో ఉన్నాయంట. ఇక్కడున్న కల్పవృక్షాల్లో కోరుకున్న కోరికలు తీసుకునే చెట్లు అన్నమాట. ఏటా కార్తీక మాసం మహాశివరాత్రి సహా స్వామి బ్రహ్మోత్సవాల వేళ లక్షలాది భక్తులు తరలివస్తారు. 18న ప్రారంభమై 23న బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. 19న జరిగే కళ్యాణోత్సవం, 20న ప్రభోత్సవం, 21న రథోత్సవానికి భక్తులు వేల సంఖ్యలో హాజరవుతారు. ఉత్సవాల కోసం ఆలయం వైభవంగా ముస్తాబోతోంది. అందమైన రంగులతో విద్యుత్ దీపాలతో తేజోవంతమైన శోభ సంతరించుకుంటోంది. స్వామివారి బ్రహ్మోత్సవాలు పాల్గొన శుద్ధ ద్వాదశి నుండి స్వామివారి బ్రహ్మోత్సవాలు కొనసాగను. వారికి కళ్యాణోత్సవం రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాము దేవాలయం నుండి. మా భక్తుల సౌకర్యార్థం దేవాలయం స్వామివారిని దర్శించుకోవడానికి క్యూ లైన్ నిర్మాణం జరిగింది. దక్షిణ కాశీ అని ఈ ఆలయానికి పేరు. తప్పనిసరి ఇక్కడ స్నానం ఆచరించి దేవుణ్ణి మనసా కోరుకుంటే తను అనుకున్న పనులు అయితాయనే నమ్మకం ఇక్కడ ఉన్నది. రోడ్డు కూడా ఈసారి ఎలక్షన్స్ ఉన్నాయి కనుక రోడ్డు కాలేదు. తప్పనిసరి వచ్చే సంవత్సరం లోపల బీటీ రోడ్డు కోసం, అంటే ఆల్రెడీ బీటీ రోడ్డుకు ప్రపోజల్ పంపినరు ఎమ్మెల్యే గారు, కానీ కాలేదు. వచ్చే సంవత్సరం లోపల బీటీ రోడ్డు కూడా పూర్తి చేసుకుంటే మాకు హైవేకు దగ్గర ఉన్నందువల్ల భక్తులు వచ్చిపోవడానికి కూడా చాలా సౌకర్యంగా ఉంటుందని ఆశిస్తాం. దేవస్థానం ఏర్పాట్లపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పరిశుభ్రత, కనీస మౌలిక సదుపాయాలు లేవని భక్తులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారికి 4 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న సరైన బస్సు సౌకర్యం లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ టెంపుల్ బాగుంటుంది, ఇక్కడ అన్ని బాగున్నాయని చూద్దామని ఫస్ట్ టైం మేము కూడా ఇక్కడ రావడం, కానీ ఇక్కడ ఏం ఫెసిలిటీస్ లేవు. ఎంతో ఊహించుకున్నాం కానీ అంతగా లేవు ఇక్కడ. మేము ఇక్కడ ఇంతకుముందు ఒకసారి వచ్చామన్నమాట. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా డెవలప్ ఏం లేదు, గుడి అలాగే ఉంది. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ లేదు, తాగడానికి చాలా ఇబ్బందిగా ఉంది. బస్సులు ఒక బస్సు లేదు. మేము ఇక్కడ రావాలంటే అన్ని అక్కడక్కడ అడుగుకుంటూ వాళ్ళను వీళ్ళని అడుగుకుంటూ చూద్దామని మేము ఇక్కడికి వచ్చాము. అనుకుని వచ్చాము, కానీ అనుకున్న రీతిగా ఇక్కడ ఏమీ లేవు. వచ్చిన మహిళలకు కానీ భక్తులకు కానీ ఎంతో ఇబ్బందిగా ఉన్నాయి సదుపాయాలు. ఇక్కడ కోనేరు ఉంది, చాలా బాగా ఉంది కోనేరు, దానికి నీట్నెస్ అనేది లేదు. ఎవరైనా పోయినా కానీ జారి పడేట్టుగా ఉంది. ఇక్కడ కూర్చొని భోజనం చేయాలన్నా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అసలు నీట్నెస్సే లేదండి. లోపల టెంపుల్లో కూడా నీట్నెస్ అనేదే లేదు, బయట లేదు, లోపల లేదు. అసలు వాటర్ అయితే స్మెల్ వస్తుంది అక్కడ. ఆర్టీసీ వాళ్ళు సహకరించి ఇక్కడ బస్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తే జనాలు ఎక్కువ మంది వస్తుంటారు కాబట్టి ఖచ్చితంగా బస్సు ఏర్పాటు చేస్తే మంచిగా ఉంటుంది ప్రజలకని తెలియజేస్తున్నా. ఈ పుణ్యక్షేత్రానికి దశాబ్దాలుగా బ్రహ్మోత్సవాలు దాతల సహకారంతోనే నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసి వసతులు పెంచాలని భక్తులు కోరుతున్నారు.